పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి శీఘ్రమైనటువంటి కార్యసిద్ధికి ఆర్థిక వృద్ధి కలగాలంటే ఎటువంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. అన్ని నక్షత్రాలతో పోలిస్తే ఆరుద్ర నక్షత్రం కొద్దిగా పరిహారం చేయటానికి కఠినంగా ఉండేటటువంటి నక్షత్రం. ఎందుకంటే గొప్ప తొందరగా ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన పరిహారాలు చేయలేం. ఆరుద్ర నక్షత్రం ఎటువంటి వ్యక్తులను సూచిస్తుందంటే, అంటే ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి వాళ్ళలో జంతువుల్ని పట్టుకునేటటువంటి వారు, పప్పులు రుబ్బేటటువంటి వారు, గారడీ చేసేటటువంటి వాళ్ళు, దొంగతనాలు చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళు ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవుతారు. మరి ఎటువంటి పరిహారాలు చేయాలి అంటే, ఆరుద్ర నక్షత్రం వాస్తవంగా రాహు నక్షత్రం, శివుడి యొక్క నక్షత్రం కాబట్టి శివారాధన ఆరుద్ర నక్షత్రం వారికి అద్భుతమైనటువంటి మేలు చేస్తుంది. దాంతోపాటు ఆరుద్ర నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున మీరు శివాలయానికి వెళ్ళి శివాలయంలో బిల్వదళాలతో శివుడిని అర్చించండి. ఇది సులభంగా చేయదగినటువంటి పరిహారం. మరొక అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే, మీ కంటి ఎదురుగా ఎవరైతే జంతు బలి ఇస్తున్నారో సాధ్యమైనంత వరకు ఆ జంతు బలిని నిరోధించడానికి ప్రయత్నించండి. ఎవరైతే దొంగతనాలు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళను పట్టించటంలో మీ యొక్క పాత్ర కనుక ఉన్నట్లయితే, ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు పడుతున్నటువంటి వివాహం కాక బాధపడుతున్నటువంటి వారు, ఉద్యోగం లేనటువంటి వారు, ఉద్యోగంలో బాధలతో ఉన్నటువంటి వారు, ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి వారు, సంతానం కలగనటువంటి వారు, ఇలాంటి వారు అందరికీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు, కొన్ని కొన్ని పరిహారాలు మనకు చేయటం సాధ్యం కాదు. సాధ్యం కానటువంటి వారు చేయవలసినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే, ఆరుద్ర నక్షత్రం రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకొని బిల్వదళాలతోటి అర్చించినట్లయితే, బిల్వాష్టకంతోటి బిల్వదళాలతోటి, మొత్తం 108 108 ఉంటాయి అవి, ఆ 108 బిల్వదళాలతో కనుక శివుణ్ణి కనుక అర్చన చేసినట్లయితే ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఏర్పడినటువంటి సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. ఇవి వీరు చేయదగినటువంటి పరిహారం. శుభం.